దేవుని బిడ్డలారా, ఒక గొప్ప పరిశుద్ధుడైన దైవ సేవకుడు. ఆయన సేవకు వచ్చిన నాట నుండి కూర్చున్నా లేచిన పరలోకాన్ని గూర్చి ధ్యానిస్తూ ఉండేటువంటి వాడు. ఆయన కూర్చున్నా లేచిన పరలోక దర్శనాలు కనబడుతూ ఉండేవి. అప్పుడప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా, దేవదూతలు ఆయన వచ్చి ఎదుర్కొన్నట్లుగా, దేవుడు ఆయన తల మీద బంగారు కిరీటం పెట్టినట్లుగా, ఆ పరలోకంలో ఉన్న సకల పరిశుద్ధుల ఎదుట దేవుడు ఆయనను ఘనపరిచినట్లుగా ఎప్పుడు ఈ కలలు కంటూ ఆ పరలోకపు దర్శనంతో దేవుని సేవ చేసేవాడు. అలా కొనసాగుతున్న రోజుల్లో ఎప్పటిలాగే ఆ రాత్రి ప్రార్థన చేసుకొని పండుకున్నాడు. పండుకున్నాడు లేదో, ఇంకా నిద్ర పట్టలేదు, ఒక దర్శనం ఆయన కనపడుతుంది. అలా ప్రార్థన చేసుకొని పడకల మీద వాళ్ళాడు, ఇంకా నిద్ర పట్టలేదు, అలా కళ్ళు మూసుకున్నాడు లేదో, ఒక దర్శనం కనపడుతుంది. ఏంటో తెలుసా, ఆయనలో నుంచి ఆయన ఆత్మ పైకి వెళ్ళిపోతుంది. అనుకున్నాడు, ఇక నేను పరలోకానికి వెళ్తున్నాను, నా దేవుని ముఖాన్ని ముఖాముఖిగా చూస్తాను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులను చూస్తాను. మోషే 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 అని ఆయనను గురించి ఎంతో నేను ప్రకటించాను, ఆ మోషేను కనులారా చూస్తాను, విశ్వాస వీరుడైన అబ్రహామును నా కన్నులారా చూస్తాను, విధేయుడకు ఇస్సాకును కన్నులారా చూస్తాను, యెహోవా దగ్గర దేవునితో పోరాడిన యాకోబును నా కన్నులారా చూస్తాను, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించిన మోషేను నా కన్నులారా చూస్తాను. వీటన్నిటికంటే కల్వరిలో నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్యను నేను కన్నులారా చూస్తాను. ఆశతో ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ఆ దర్శనములు అలా చూస్తూ ఉన్నాడు. నిజమే, ఆయన అనుకున్నట్లుగానే పరలోకపు ముఖద్వారం దగ్గరికి వెళ్ళాడు. ఆ ముఖద్వారం దగ్గర అత్యున్నతమైన సింహాసనమందు దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ప్రక్కన గ్రంథాలు ఉన్నాయి, ఈ ప్రక్కన దేవదూతలు నిలవబడి ఉన్నారు, ఆ వైపున సాతాను సమూహం నిలవబడి ఉన్నారు. కొందరు పరలోకానికి వెళ్తున్నారు దేవుడు ఆ గ్రంథాన్ని చదవటంతో, మరికొంతమంది పాతాళానికి సాతాను చేత ఏడవబడుతున్నారు ఆ గ్రంథం తెరవటంతో. ఈయన అనుకున్నాడు, నా ప్రభువుకి నేను బాగా తెలుసు, 100 సంఘాలు కట్టా, 100,000 మంది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పా, 100,000 మంది సేవకులను తయారు చేశా, నో డౌట్ నాకైతే పుస్తకమే తెరవకుండా చెప్పండి, నాకైతే పుస్తకం ఏది ఎరగకుండా రెడ్ కార్పెట్ వేసి, రెడ్ కార్పెట్ కాదు బంగారు కార్పెట్ వేసి నా సేవ కూడా రా, నీకోసం ఈ పరలోకం సిద్ధపరచబడింది. నేను పరలోకంలో అడుగుపెట్టడంతో గాబ్రియలు మికాయలు కెరూబులు శరాబులు సకల పరిశుద్ధులు వచ్చి నన్ను ఘనంగా ఆహ్వానిస్తారు, ఈ ఆహ్వానం నాకు కలగబోతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పరలోకపు ముఖద్వారం దగ్గర నిలవబడ్డాడు. ప్రభు అక్కడే కూర్చున్నాడు. ప్రభు నన్ను చూడటంతో పలకరిస్తాడు అనుకున్నాడు. ప్రభు ఏం పట్టించుకోకుండా గ్రంథం తిరిగేశాడు, దూతతో చెప్పాడు. ఆ దూత సాతానుకు సమాచారం అందించింది. ఆ సాతాను ఈ సావుకుని లాక్కొని నరకానికి తీసుకొని వెళ్తున్నాడట. నరకానికి సావుకుని తీసుకొని వెళ్తూ ఉంటే ఈ సావుకుడు ఏడుస్తున్నాడు, ప్రభో 100 సంఘాలు కట్టానయ్యా, 100,000 కొలది ఆత్మలను మీ దగ్గరికి నడిపించానయ్యా, అనేక మంది సావుకులను తయారు చేశాను, ఎంత కష్టపడితే పగలనుకుండా రాత్రి అనుకుండా ఎంత ఆరాట పడితే నా ఆత్మను పాతాళానికి అప్పగించడం ఇది మీకు సబబా, నా ఆత్మను పాతాళ లోకంలోనికి పంపించడం అసలు సాతాను వచ్చి నా చేతిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటే భూలోకంలో ఉన్నప్పుడు నా పాదములకు రాయి కూడా తగలకుండా కాపాడేవి, ఇప్పుడు సాతాను వచ్చి నన్ను పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు, ప్రభా నేను నీ సావుకుని నీ సేవు చేశాను, గగ్గోలు పెట్టి ఏడుస్తా గాబ్రియల్ దూత మిఖాయేల్ దూత, ఎందుకు దేవుడు నన్ను పాతాళానికి అప్పగిస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్ను ఈ శాపగ్రస్తమైన నరకానికి అప్పగిస్తున్నాడు. ఆ గాబ్రియల్ దూత చెప్పాడట, సేవకుడా నువ్వు నమ్మకంగా సేవ చేసావు, అనుమానమే లేదు, నిస్వార్థంగా సేవ చేసావు, అనుమానమే లేదు, నీ కోసం 5 పైసలు కూడా దాచిపెట్టుకోకుండా ఉన్నదంతా సేవ కోసం దారిపోసావు, అనుమానమే లేదు. మరి ఇవన్నీ మంచి సాక్ష్యాలు చెప్తా ఉంటే నాకెందుకు పాతాళం? దేవదూత అంటున్నాడట, సేవకుడా పరిశుద్ధంగా బ్రతికావు, మాటలో చూపులో ప్రవర్తనలో విశ్వాసములో అన్ని రీతుల్లో నువ్వు నిష్కళంకుడిగా బ్రతికావు, మరి నిష్కళంకుడిగా బ్రతికేని అంటున్నారు, ఎందుకు నాకు పాతాళం ఇస్తున్నారు? అప్పుడు గాబ్రియల్ దూత కన్నీళ్లు విడుస్తూ చెప్తాడట,
సేవకుడా, సంఘానికి వచ్చే ఒక విశ్వాసం మీద నీకు పగ ఉంది. సంఘానికి వచ్చే ఒక విశ్వాసం మీద ఆ వ్యక్తి ఎప్పుడో ఏదో అన్నాడు, ఆ వార్త నీ చెవుల్లో పడిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వ్యక్తి అంటే నీ గుండెల్లో కోపం లేదా? ఆ వ్యక్తి అంటే నీ గుండెల్లో పగలేదా? ఆ వ్యక్తి అంటే నీ గుండెల్లో అసూయ లేదా? ఫలాన్ రోజు ఫలాన మాట అన్నాడు అని ఆ కోపాన్ని పగను అలాగే మనసులో ఉంచుకొని ఆ వ్యక్తి వచ్చినప్పుడు నువ్వు చిరుబుర్రలాడలేదా? ముఖం చిన్నపుచ్చుకోలేదా? చిరాకుగా చూడలేదా? చిరాకు పరాకులు ఆ వ్యక్తిని చూసి పడలేదా? ఆ వ్యక్తి మీద పగొందా లేదా? ప్రభా, ఆ ఒక్కటి తప్పితే తత్మ విషయంలో నేను నిర్దోషిని కదయ్యా. ధర్మశాస్త్రములో ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా, ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా అన్ని ఆజ్ఞల్లో తప్పిపోయినట్లే అని లేఖనాల్లో రాయబడలేదా అని అంటే, ఆ మాట వింటూ 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 ఏడుస్తూ అన్నాడట, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వయ్యా, ఒక్క అవకాశం ఇవ్వయ్యా, నేను మరలా భూలోకానికి వెళ్తాను. ఎవరి మీద అయితే పగ పెట్టుకున్నానో ఆ వ్యక్తి పాదాల మీద పడి ఏడుస్తాను. ఎందుకు పాదాల మీద పడతానో తెలుసా? ఏది ఏమైనా పరలోక రాజ్యం నాకు కావాలి. కోటాను కోట్ల దేవదూతల గణముతో నిత్యము నా ప్రభు నేను ఆరాధించాలి. ఈ పగలు నాకొద్దు, ఈ కక్షలు నాకొద్దు, ఈ కాల్పణ్యాలు నాకొద్దు, అవసరమైతే నేల మట్టుకు తగ్గించుకుంటాను. ప్రభా, ఈ ఒక్క అవకాశము, ప్రభా ఈ ఒక్క అవకాశము, లోకానికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడుస్తానయ్యా. ప్రభా 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 అని ఏడుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. సరిగ్గా అప్పుడు భార్య పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారిని కొట్టి, ఏంటయ్యా ఏడుస్తున్నారు, ఏంటో అరుస్తున్నారు. ఓహో, దేవుడు దర్శనంలో చూపించాడని వెంటనే ఆ విశ్వాస ఇంటికి వెళ్ళి సాష్టాంగపడి, అయ్యా నీ మీద నేను పగబెట్టుకున్నాను, ఫలాను రోజు ఫలాన మాట నన్ను గూర్చి అన్నావు అన్న వార్త నా చెవులకు వినబడింది, ఆ రోజు నుండి నా గుండెల్లో నీ పట్ల పగ చావలేదయ్యా, నన్ను క్షమించు అని చేతులు పట్టుకొని ఏడ్చాడట. ఎందుకో తెలుసా? లేఖనులు రాయబడి ఉంటుంది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నువ్వు విశ్వాస వీరురాలివై ఉండొచ్చు, ఓ బలమైన నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకొచ్చు. ఓకే ఫైన్, బలమైన విశ్వాసమే, బలమైన ప్రార్థన పొర్రాలివే, ఓ గొప్ప నిరీక్షణ నీ గుండెల్లో ఉంది, ఉండాలి. ఇవన్నీ ఉండి నీకు ప్రేమ లేకపోతే, సంఘంలో ఏ వ్యక్తి మీదైనా గుండెల్లో పగుంటే, సంఘంలోనే కాదు సుమి, నువ్వు బ్రతికే చోట ఏ వ్యక్తి మీదైనా పగుంటే, ఆ పగతో ఒకవేళ నువ్వు చచ్చిపోతే ఆ పగ నిన్ను పాతాళానికి అప్పగిస్తుంది. ఒక మాట అంటావా, దేవా కాకి స్వభావం నాకొద్దయ్యా, పావురంలాగా నేను బ్రతకాలి, కాకి స్వభావం నాకొద్దయ్యా, చేదు కట్టులేని పావురము వలె నేను బ్రతుకున్నట్లుగా నన్ను బలపరచు అని ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో కోరుకుందురుగాక.